మూవీ నాకు చాలా నచ్చింది. ఇందులో అష్టదిగ్బంధనంలో హీరోగా చేశాను. మొన్న ట్రైలర్ లాంచ్ లో చెప్పాను అన్నమాట, ఎవరికైనా సినిమా నచ్చకపోతే పర్సనల్ గా నాకు మెసేజ్ చేసి, మా డైరెక్టర్ మెసేజ్ చేసి పచ్చి బూతులు తిట్టమని ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను. ఇప్పటికి పబ్లిక్ రెస్పాన్స్ చూసారు కదా, సో అందరికి ఎలా ఉందో ఇంకా అడగండి. నచ్చకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే తిట్లు తింటాను. నేను రెడీ, మీరు టికెట్ తీసుకొని ఈ ఫ్రైడే మేబీ ఈ వీడియో చూసే వరకు ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటుంది థియేటర్స్ లో. బుక్ మై షో ఓపెన్ చేసి ప్లీజ్ బుక్ టికెట్స్ ఫర్ అష్ట దిగ్బంధనం రైట్ నౌ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ. బాగా నచ్చిన సీన్, నాకు ఫైట్ సీన్స్ అన్ని బాగా నచ్చాయి. యాక్షన్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బాగా, అవునవును. అంటే చుట్టూ అందరి కన్నింగ్ మెంటాలిటీ, ప్రతి మనిషిలో ఒక స్వార్థం ఉంటుంది, ఒక దాని వల్ల అలా పుట్టుకొచ్చిన క్యారెక్టర్స్ అని రియాలిటీకి దగ్గర ఉంటుంది అని. ఓకే, ఇంటర్వెల్ బ్లా అది నచ్చింది అనమాట. సూపర్. సెకండ్ హాఫ్ లో కూడా ట్విస్ట్లు చాలా ఉన్నాయి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఈజీగా అర్థమైంది కాబట్టి రొటీన్ గా ప్రెడిక్టబుల్ ఉంటే జనాలకు నచ్చదు. పెద్ద సినిమాలు కూడా, పెద్ద స్టార్ సినిమాలు కూడా వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి లేచి. కానీ ఇప్పుడు ఆ ట్విస్ట్ల వల్ల చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. సో లేరు, థ్యాంక్ యూ. సారీ సార్, మా నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కాబట్టి ఫ్రెష్ పర్ఫార్మెన్స్ సినిమా ఇలా వచ్చింది అనుకున్నాను. అదే పెద్ద వాళ్ళని పెట్టి ఉంటే నాకు తెలిసి ఇప్పటివరకు ఎవ్వరు ఏ సినిమాతో కంపేర్ చేసి ఉండరు ఈ సినిమాని. ఒకవేళ ఎవరైనా పెట్టి ఉంటే ప్యాడింగ్ అని అలా పెట్టి ఉంటే అరే ఇది ఆ సినిమా లాగా ఉందని ఏదో ఒకటి అనిపిస్తుంది. సో ఫ్రెష్ ఉన్నందుకే మీకు సినిమా కూడా ఫ్రెష్ అనిపించింది. సో అది మంచి కంటెంట్ తీసుకురావడం, అది కాక ఇమోషనల్ ఫీలింగ్స్, ఎవరిని మోసం చేయకుండా, ఒక్క మోసం వలన ఏడిపోతే ఒక జీవితం అనేది స్టోరీ. ఒక మోసపోయిన వ్యక్తికి మోసం, ఒకవేళ మోసపోయిన తర్వాత జీవితం ఆ మనిషిలో అతలసుతలం అయిపోతుంది. ఆ మోసం ఎవ్వరు చేయకూడదు అని ఒక కంటెంట్ మస్తు మిస్సే ఉంది భయ. వచ్చి చూడురి, మస్త్ అంటే మస్తు ఉంది సినిమా. థ్యాంక్ యూ అన్న. ఇందాక కంటిన్యూ చేస్తాను ఒక్కసారి, ఇందాక స్పీచ్ లో వాడాడు అతలాకుతలం, మా సినిమా పేరు అష్ట దిగ్బంధనం. ఇందాకైనా స్పీచ్ లో చెప్పాడు అతలాకుతలం, మా సినిమా పేరు అష్ట దిగ్బంధనం. సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే 10 మందికి చెప్పకండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి, కానీ దానికి ముందు ప్లీజ్ సినిమా వచ్చి చూడండి. థ్యాంక్ యూ. Thank you.